భౌతిక శాస్త్రమునకు అతీతమైనటువంటి నేనును తెలుసుకోవడమే యోగం. మనం చేసేటువంటి ఈ ప్రక్రియ ద్వారా మన భౌతికమైన నేను నుంచి విశ్వరూపమైన నేనుకి మనం అనుబంధం కావటం, ఆ నేనుగా మారిపోవటం. ఆ నేనుగా మనం చూస్తే ఇక్కడ వేరే ఇంకా నేను తప్ప నీవు అనేది ఉండదు. అటువంటి ఒక పరబ్రహ్మ తత్వానికి ఈ భౌతికమైన నేనుని, సంక్షిప్తమైన నేనుని విస్తృతమైన నేనుగా మనల్ని మనం మార్చుకోవడం, తెలుసుకోవడం దానికి సాధన, దానికి యోగం. దానికి అది ప్రధానమైనటువంటి విషయంగా వసంత కుమార్ గారు ఈ యోగ మార్గంలో ఎంతో మందికి అనేక ప్రాంతాల్లో శిక్షణ ఇస్తూ ఈ యోగ మార్గంలో ఉండే విశేషాలను కవితాత్మకంగా మనకు అందించినటువంటిదే ఈ నేను అనేటువంటి యోగిక కావ్యం. అది కవితాత్మకంగా తెలియజేయబడినటువంటి కావ్యం. కాబట్టి ఈ యోగ అధ్యయనం కోసం దీని గురించి కూడా కవితాత్మకంగా తెలియజేస్తే ఎట్లా ఉంటుంది అనే దాంట్లో ఇది మొట్టమొదటిగా వచ్చినటువంటి యౌగికమైన కావ్యం. మానవ జీవితం ఇది ఎట్లా నడుస్తుంది, ఏ ఏ రంగాల్లో మనం ఎట్లెట్లా తెలుసుకోవాలి, ఇది దీనిని కవితాత్మకంగా మనకు అందించిన వారు విశ్వర్షి వాసిరి వసంత కుమార్ గారు. దీన్ని ఎన్నో కోణాల్లో ఈ ఎన్నుకున్నటువంటి ఇతివృత్తం ఈ నేను అనేటువంటిది ఎవరి నేను వారిది కాదు, విశ్వాత్మకమైనటువంటి నేను. అందుకనే దీనికి విశ్వావలోకనం అని చెప్పారు. కనుక మొట్టమొదట ఈ భావం మన అందరిలో నిలబడాలి. నేనేవాడిని ఒకటే కాదు, ఈ సృష్టి అంతా నేను అనే దాంట్లోనే ఉన్నది అని విశ్వావలోకనం చేసేస్తే దాని నుంచి మనకు అనేకమైనటువంటి సమాధానాలు వస్తాయి. దానికోసం ఇందులో కవితాత్మకంగా మనకు అందజేసినటువంటి ఈ ఒక యోగ విధానం, ఈ యోగ విధానం గురించి మనం ధ్యానం చేసినప్పుడు మన మూలాధార చక్రం నుంచి ఆ కుండలిని శక్తి కదిలి పై పైకి వెళ్ళినప్పుడు మనకు ఒకప్పుడు కలిగే ఒక ఆనందం, ఒక వెలుగు, ఆ వెలుగు